Hi friends, this is Upendra Kumar. So, iroju manam cheppukoboye topic NDT testing methods. So, NDT testing methods ante non-destructive testing methods. Non-destructive testing methods ante aa name lone undi. So, edaina oka part ni ledha product ni ledha welding joint ni manam testing cheyali anukunte దాన్ని డిస్ట్రక్ట్ చేయకుండా, అందుకే చూసారా నాన్ డిస్ట్రక్ట్, దాన్ని డిస్ట్రక్ట్ చేయకుండా అంటే ఆ ప్రొడక్ట్ని డ్యామేజ్ చేయకుండా, ఎటువంటి డ్యామేజ్ లేకుండా చేసే టెస్ట్ని మనం నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అన్నాం, ఎన్డిటీ టెస్టింగ్ మెథడ్స్ అన్నాం. సో ఇది సాధారణంగా మనం వెల్డింగ్ జాయింట్లో, ఇండస్ట్రీలో అయితే ఎక్కువగా వెల్డింగ్ జాయింట్స్కి లేదా వేరే పార్ట్స్ బాగున్నాయా లేదా అనేది చూడడానికి ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని టెస్టింగ్ మెథడ్సే ఎక్కువగా వాడేవి, నాకు తెలిసినవి నేను రాయడం జరిగింది. సో ఇంకా చాలా కూడా ఉన్నాయి. ఇవి ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ కూడా మనం ఈ ఎన్డిటీ టెస్టింగ్ మెథడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. సో ఇది బేసిక్ ఐడియా రావడం గురించి మాత్రం చెప్పడం జరుగుతుంది. సో అసలు ఎన్డిటీ టెస్టింగ్ మెథడ్స్ అంటే ఏంటనేది చూద్దాం. ఓకే, ఎన్డిటీ కవర్స్ ఏ వైడ్ రేంజ్ గ్రూప్ ఆఫ్ టెక్నిక్స్. సో ఎన్డిటీలో, ఎన్డిటీ అంటే మనకి ఇందులో చాలా రకమైన టెక్నిక్స్ అనేవి కవర్ అవుతూ ఉంటాయి. అవో ఒక గ్రూప్ ఆఫ్ టెక్నిక్స్. సో అవి ఏంటి? యూజ్ టు ఎవాల్యుయేట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ మెటీరియల్స్. సో అవి ఎందుకు యూజ్ అవుతాయి? టు ఎవాల్యుయేట్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. సో మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని ఎవాల్యుయేట్ చేయడానికి, పార్ట్స్, సో పార్ట్ యొక్క క్వాలిటీ ఎలా ఉందో తెలుసుకోవడానికి, అండ్ ప్రొడక్ట్ వెల్డ్. సో మనం వెల్డింగ్ చేసేస్తాం కదా, సో వెల్డింగ్ చేసినప్పుడు దాని లోపల క్వాలిటీ ఎలా ఉంది, అంటే ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా ఏమైనా అండర్ కట్స్ ఉన్నాయా లేదా ఏమైనా స్లాగ్ ఉండిపోయిందా లోపల అనేది మనకి ఇక్కడ ఈ ప్రొడక్ట్ ఆఫ్ వెల్డ్లో, ఇలాగ ఇంకా వెల్డింగ్ అవుతున్న ముందు కూడా మనం ఏంటంటే పెనిట్రేషన్ టెస్ట్ చేసుకుంటాం. సో ఆ క్వాలిటీ అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ మనం వెల్డింగ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఒక్కొక్కటి ఎలా వచ్చింది, ఫస్ట్ది ఎలా వచ్చింది, సెకండ్ది ఎలా వచ్చింది అనేది మనం పెనిట్రేషన్ టెస్ట్ మనం చేస్తాము. సో అవి కూడా నేను ఒక్కొక్కటి కవర్ చేస్తూ ఉంటాను. ఓకే, వెల్డ్ ఆర్ సిస్టమ్ వితౌట్ మెటలర్జికల్ ఎఫెక్ట్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది యూనిట్ బీయింగ్ ఇన్స్పెక్టెడ్. అంటే ఏంటి, మనం ఏదైతే చేస్తున్నామో, నాన్ డిస్ట్రక్టివ్ టెస్ట్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ మీద కానీ ఆ వెల్డ్ మీద కానీ, దాని యొక్క మెటలర్జికల్ ఎఫెక్ట్ ఏది లేకుండా, అదేవిధంగా దాని యొక్క ఇంటిగ్రిటీ ఆఫ్ ది యూనిట్ బీయింగ్ ఇన్స్పెక్టెడ్, దాని ఇంటిగ్రిటీ ఏమి చేంజ్ అవ్వకుండా చేసే టెస్ట్ని మనం ఎన్డిటీ టెస్ట్ అన్నాం. ఆర్ ఇన్వెస్టిగేటెడ్ అండర్ ది టెస్ట్ ప్రొసెసర్స్. సో ఈ అన్నింటికి కూడా మనకి టెస్ట్ ప్రొసెసర్స్ అనేవి ఒక్కొక్కటి ఉంటాయి. సో ఇక్కడ మనకి కొన్ని ఎన్డిటీ టెస్ట్ మెథడ్స్ రాశాను. సో అవి ఏంటంటే అనేది చూద్దాం. ఫస్ట్ది డై పెనట్రేషన్ టెస్ట్, డిపి టెస్ట్ అంటారు దాన్ని, లేదా మనకి పెనట్రేషన్ టెస్ట్ అని కూడా దీన్ని అంటారు. అదేవిధంగా సెకండ్ది మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్, రెండు మూడు విజువల్ ఇన్స్పెక్షన్, నాలుగు రేడియోగ్రఫీ టెస్ట్, ఐదు అల్ట్రాసోనిక్ టెస్ట్, ఆరు ఎడ్డీ కరెంట్ టెస్ట్. ఇవి కాకుండా ఇంకా చాలావి ఉన్నాయి. నేను జనరల్గా నాకు తెలిసినవి బాగా యూజ్ చేసి మాత్రం ఇక్కడ రాయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి బ్రీఫ్గా తెలుసుకుందాం, దీని గురించి ఇండిటికల్గా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ది డై పెనట్రేషన్ టెస్ట్. సో డై పెనట్రేషన్ టెస్ట్ అంటే మనం ఏదైనా వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు దాని యొక్క క్వాలిటీ ఎలా ఉంది, దాని యొక్క లేయర్ బై లేయర్ వేసినప్పుడు మనం ఏమైనా అండర్ కట్స్ ఉన్నాయా లేదా లేకపోతే ఏమైనా స్లాగ్ ఉండిపోయిందా ఏంటి లేదా పోరోసిటీ ఏమైనా ఉందా అనేది మనం ఈ టెస్ట్ ద్వారా, డై పెనట్రేషన్ టెస్ట్ ద్వారా తెలుసుకొని ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుతూ ఉంటాం. ఇది ఆన్ ఫీల్డ్ అనమాట, మనం ఫ్యాబ్రికేషన్ ఆ వెల్డింగ్ జరుగుతున్నప్పుడు మాత్రం చేసేది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్. సో మ్యాగ్నెటిక్ పార్టికల్ టెస్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక వెల్డింగ్ తీసుకున్నప్పుడు, వెల్డింగ్ జాయింట్ తీసుకున్నప్పుడు, సో అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉండిపోయిందా లేదా అనేది మనం ఏంటంటే ఒక అక్కడ ఆ మ్యాగ్నెటిక్ ఆ పార్టికల్స్ అన్ని మీద మనం వేసి
సో దానికి మ్యాగ్నెటిక్ ఇస్తే దానికి అనుగుణంగా మనకి ఏంటంటే అక్కడ డిఫెక్ట్ ఉందే లేదా అనేది మనకి అక్కడ సర్కిల్స్ లో వస్తుంది. సో అది కూడా మీకు ఇన్ డీటెయిల్ గా చెప్పినప్పుడు చెప్పడం జరుగుతుంది. అండ్ విజువల్ ఇన్స్పెక్షన్. సో విజువల్ ఇన్స్పెక్షన్ అంటే మనం ఫస్ట్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు విజువల్ గా చూస్తాం. సో విజువల్ గా చూసినంత మాత్రాన అది ఏమీ డ్యామేజ్ అవ్వదు కదా. సో విజువల్ గా చూసినప్పుడు దాని యొక్క వెల్డ్ ఎలా ఉంది, ఓకే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, దాని యొక్క షేప్ ఎలా ఉంది అనేది మనం క్లియర్ కట్ గా విజువల్ గా చూస్తాం. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం అలా చూస్తున్నప్పుడు ఆ యాక్యురసీ అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఏవైనా ఫైన్ ఫినిష్డ్ మనకు కావాలి అనుకున్నప్పుడు, సో అలాంటప్పుడు కూడా మనం ఆ యాక్యురసీ ఎలా ఉంది, ఏమైనా బర్స్ ఉన్నాయా లేవా అనేది మనం క్లియర్ కట్ గా ఈ విజువల్ ఇన్స్పెక్షన్ లో అనేది మనం చూడొచ్చు. సో ఇది కూడా మనకి ఒక ప్రైమరీ ఎన్డిటీ టెస్ట్ అన్నమాట. సో నెక్స్ట్ రేడియోగ్రఫీ టెస్ట్. సో రేడియోగ్రఫీ టెస్ట్ అంటే ఇట్ ఈస్ లైక్ మన ఎక్స్రే. సో ఎక్స్రేలో మనకి ఏంటి, బోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ మనకి క్లియర్ కట్ గా కనిపిస్తాయి కదా. అలాగే ఏంటంటే మనం ఏదైతే వెల్డింగ్ మనం చేసామో ఆ వెల్డింగ్ జాయింట్, సో ఆ వెల్డింగ్ జాయింట్ లోపల ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా లేదా పోరోసిటీ ఉందా, అండర్ కట్స్ ఉన్నాయా అనేది క్లియర్ కట్ గా మనకి ఏంటంటే ఆ వెల్డింగ్ మీద నుంచి ఒక గామా రేస్ కానీ లేదా ఆ స్పెసిఫైడ్ రేస్ ఉంటాయి. సో ఆ రేస్ పంపించినప్పుడు మనకి కిందన. సో ఇప్పుడు ఏంటంటే మనం నెక్స్ట్ తెలుసుకోబోయేది అల్ట్రాసోనిక్ టెస్ట్. సో రేడియోగ్రఫీ టెస్ట్ అంటే మనం క్లియర్ కట్ గానే ఉంది కదా, ఏదైతే ప్రొడక్ట్ ఉందో దాని నుంచి మనం రేస్ పంపించి ఆ రేస్ మనం ఆ వెల్లింగ్ ప్రోడక్ట్ మీద వెళ్ళిన తర్వాత కిందన మనకి ఏదైతే ఉందో అక్కడ ఆ ఫిల్మ్ మీద క్లియర్ కట్గా ఏవే ఉన్నాయా, లోపల పోరోసిటీ ఉందా, డిఫెక్ట్స్ ఉందా ఏంటి అనేది క్లియర్ కట్గా మనకి ఆ ఫిలిం చూసినట్టు మనకి తెలిసిపోతుంది. అండ్ ఫర్దర్ యాక్షన్ మనం ఆ వెల్డింగ్ జాయింట్ తర్వాత కట్ చేసి చేయాలా లేదా దాంతో మనం ప్రొసీడ్ అవ్వచ్చు అనేది మనం నిర్ణయం తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అల్ట్రాసోనిక్ టెస్ట్. సో అల్ట్రాసోనిక్ టెస్ట్లో మనం ఏదైతే వెల్డింగ్ ఉందో ఆ వెల్డింగ్ జాయింట్ మీద మనం ఏం చేస్తామంటే అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి పంపిస్తాము. సో నేను వెల్డింగ్ గురించి ఎక్కువ చెప్తున్నాను, ఇండస్ట్రీలో ఎక్కువ యూజ్ చేసేది కాబట్టి మిగతావి కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో అవి మీరు చూడొచ్చు. సో ఇందులో ఏంటంటే ఆ వెల్డింగ్ ప్రోడక్ట్ మీదకి మనం అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపిస్తే సో ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో అక్కడ మనకి ఆ వేవ్స్ త్వరగా వచ్చేస్తాయి, అండ్ ఎక్కడైతే లేవో అవి కొంచెం లేట్గా వస్తాయి. సో ఆ రిసీవర్ అనేది టైం